వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను మీకు చేసి చూపిస్తున్నాను దోసకాయ పప్పు. దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి 2, నూనె, కారం తగినంత, ఉప్పు తగినంత, కందిపప్పు సగం కప్పు, దోసకాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా పసుపు. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో పప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒకసారి కడుక్కోవాలి. తర్వాత ఒక గ్లాస్ రెడ్ నీళ్లు పోసుకొని దీంట్లో పసుపు, కారం, తగినంత ఉప్పు, ఇంకా 1 స్పూన్ ఆయిల్, రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి, కొద్దిగా కొత్తిమీర, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇది 4-5 విజిల్ వచ్చాక మూత తీసి కొంచెం చింతపండు రసం పోసుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేసుకొని ఇది కొంచెం వేగాక పప్పు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎమ్మీ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.